హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు మార్కెట్ లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రైజ్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ ఉందండి. సో ఈ రోజు మార్కెట్ లో పెద్దగా మూమెంటం లేదు, స్లైట్ గా ఉంది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది నిఫ్టీ. సో మనం నిన్న కూడా ఇవే లెవెల్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో వన్ డే టైం ఫ్రేమ్ లో అయితే ప్రెసెంట్ సపోర్ట్ జోన్ లో ఉంది అండ్ బేరిష్ గా ఉంది. ఓకే, ఇది కన్ఫామ్. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గా బుల్లిష్ గానే ఉందండి. నిన్న ఈ క్యాండిల్ ఏదైతే మనకి బుల్లిష్నెస్ చూపించిందో స్టిల్ ఇంకా ఇది బుల్లిష్ గానే చూపిస్తుంది. మనకి బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం స్లైట్ బుల్లిష్ గా కనిపిస్తుంది. బట్ నేనైతే బిలీవ్ చేయట్లేదు, నిన్న కూడా చెప్పానండి, స్వింగ్ హై టు స్వింగ్ లో చూసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ కి చాలా దగ్గరలో ఉంది. సో ది హ్యావ్ టు కన్సాలిడేట్ ఆర్ స్లైట్ నెగిటివ్ గా రావడానికి కూడా అవకాశం ఉంది అని. ఎందుకంటే ఈ పార్టీలో నిఫ్టీ కూడా జాయిన్ అవ్వాలండి వన్ డే టైం ఫ్రేమ్ లో. సో నిఫ్టీ కూడా జాయిన్ అయితే అప్పుడు మనకి హయ్యర్ సైడ్ పైకి మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము, తర్వాత రేపటి మార్కెట్లో ఎలా ఉండడానికి అవకాశం ఉంది అనేది కూడా చూద్దాము. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో ఇది రెడ్ క్యాండిల్ వేసింది కదా, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇవే లెవెల్స్ ఉన్నాయి కదండి. సో మనం దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ కదండి. సో ఫస్ట్ క్యాండిల్ మనకి సపోర్ట్ జోన్ లో క్లోజ్ అయింది. సో ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇది సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది, సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది అని ఈ క్యాండిల్లో ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఒక 30 to 35 పాయింట్స్ ఎవరైతే స్టాప్ లాస్ పెడతారో ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసింది. సో స్టాప్ లాస్ కొట్టింది కదా, ఇక్కడ ఎక్కడన్నా బుల్లిష్ గా ఉందా? నో, మనకి ఈ జోన్ వరకు కూడా ఇక్కడెక్కడా కూడా మనకి 5 మినిట్స్ లో బుల్లిష్ గా లేదు. బట్ 15 మినిట్స్ లో మాత్రం ఈ జోన్ లో స్లైట్ గా బుల్లిష్ గా ట్రై చేసింది. ఇక్కడ మనకి బుల్లిష్ క్యాండిల్ వేసింది కదా, ఈ బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు 5 మినిట్స్ లో మాత్రం స్టిల్ బేరిష్ గానే ఉంది. బట్ ఈ జోన్ కు వచ్చేటప్పటికి 15 మినిట్స్ బుల్లిష్ గా ఉంది, 5 మినిట్స్ బేరిష్ గా ఉంది. సో కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో రెండు డైరెక్షన్స్ లో చూపిస్తున్నాయి. ట్రేడ్ తీసుకోకూడదు అంటే ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ టార్గెట్ వరకు అయితే వెళ్ళదు. సేమ్ అదే చేసింది చూడండి, ఇక్కడ మనకి బేరిష్ ట్రేడ్ ఇచ్చింది, రాలేదు టార్గెట్ వరకు, రాలేదు అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కొట్టింది క్యాండిల్. సో ఇక్కడ 5 మినిట్స్ లో బుల్లిష్ గా మారిందా ఒకసారి చెక్ చేయండి, స్టిల్ బేరిష్ గానే ఉంది. ఇది ఈఎంఐ క్రాస్ ఓవర్ అయితే జరిగింది, కానీ ప్రిఫరెన్స్ 1 మాత్రం మనకి స్టిల్ బేరిష్ గానే ఉంది. సో ఇక్కడ కూడా మనకి ట్రేడ్ లేదు. సో ఏం చేయాలి, 5 మినిట్స్ లో ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు, ఎందుకంటే 15 మినిట్స్ బుల్లిష్ గా ఉంది. సో ఈ జోన్ లో టర్న్ అయిందండి స్లైట్ బుల్లిష్ గా. సో 5 మినిట్స్ లో కూడా మీరు ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు చూడండి. సో ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసిందండి బుల్లిష్ గా వెళ్తున్నాను అని. సో ఇక్కడ బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే మనకున్న లెవెల్స్ ఏంటండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ అంటే ఒక 26 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. ఇది ఇంతవరకు వెళ్ళింది సార్, మరి ఇంకా ఇక్కడ చాలా క్యాండిల్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ కన్ఫ్యూజ్ చేసింది మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే మీరు ఇక్కడ ఎటువంటి ట్రేడ్ తీసుకున్నా టెక్నికల్స్ సరిగ్గా చూపించలేదు. సో అందుకే ఇక్కడ మీకు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా స్టాప్ లాస్ కొడుతుంది. చిన్న చిన్న ప్రాఫిట్స్ తో బయటకు వచ్చిన వాళ్ళైతే కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు. ఓకే, మరి ఇక్కడ మనకి టార్గెట్ ని హిట్ అయింది అండ్ మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ జోన్ లో మళ్ళీ మనకి బేరిష్ గా చూపించింది 5 మినిట్స్ లో. సో కిందకి రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ కదండి. సో ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది. బట్ ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇది 5 మినిట్స్ లో బేరిష్ ఎంట్రీ ఇచ్చిందో 15 మినిట్స్ లో పెట్టి చూడండి, ఈఎంఏ కి కొంచెం దూరంగా ఉంది, అంటే ఇది పెద్ద చేస్తున్నాను. సో ఈఎంఏ ఇంకా ఇక్కడ కన్ఫర్మ్ చేయలేదు అండ్ అట్ ద సేమ్ టైం ప్రిఫరెన్స్ 1 కూడా మనకి 60 కంటే పైన ఉంది. సో ఇక్కడ కొంచెం బేరిష్ ట్రేడ్ అనేది రిస్కీ. సో ఎంతవరకు వెయిట్ చేయాలి, ఐదర్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ 5 మినిట్స్ లో ఒక బుల్లిష్ ట్రేడ్ కోసం చూడండి, ఎందుకంటే 15 మినిట్స్ బుల్లిష్ గా ఉంది. సో ఇక్కడ బేరిష్ ట్రేడ్ లో మీరు ఒకవేళ చిన్న ప్రాఫిట్ తో బయటకు వచ్చేసినా గానీ నెక్స్ట్ బుల్లిష్ ట్రేడ్ ఈ క్యాండిల్, అదర్వైజ్ ఈ క్యాండిల్, ఈ రెండు క్యాండిల్స్ లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. రెండు మనకి బుల్లిష్నెస్ చూపించాయి. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇదే లెవెల్ ఉందండి, ఇంతకంటే లెవెల్ లేదు. స్వింగ్ లో స్వింగ్ హై అండ్ ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు స్వింగ్ లోలో, అంటే 23 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 33 పాయింట్స్ టార్గెట్. వెళ్ళింది, వెళ్ళి టార్గెట్ ని హిట్ అయ్యి
ఇమీడియట్ గా అదే క్యాండిల్ రివర్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతే వెల్ అండ్ గుడ్. ఓకే, 33 to 35 points ఇక్కడ మీరు ప్రాఫిట్ లో ఉంటారు. ఇది టార్గెట్ కి వెళ్ళి హిట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ లో మనకి మంచి బేరిష్ క్యాండిల్ వేసింది. సో ఇంత బేరిష్ క్యాండిల్ వేసింది కదా, మీకు నేను ఇక్కడ మీకు నేను మార్క్ చేసి పెట్టాను చూడండి. ఈ క్యాండిల్ క్లోజింగ్ లో 15 minutes లో పెట్టా చూడండి. 15 minutes క్లోజింగ్ కూడా మనకి ఆల్రెడీ ఈఎంఏ కంటే కింద అట్ ద సేమ్ టైం ప్రిఫరెన్స్ 1 కూడా బేరిష్ గా మారింది. సో ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి, కన్ఫర్మ్ ట్రేడ్. సో ఇది కన్ఫర్మేషన్ ట్రేడ్, 15 minutes కూడా మనకి కన్ఫర్మ్ చేసింది. సో ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, 15 minutes కన్ఫర్మేషన్ అయితే ఇంకా ఈ జోన్ తీసుకోకూడదు కదా. ఒకవేళ ఈ జోన్ తీసుకున్నారనుకోండి చూడండి ఎక్కడ ఉంటుందో, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ కి చాలా దగ్గరలో ఉంది. సో ఈ జోన్ కాదు, ఏ జోన్ తీసుకోవాలండి, ఇది నెక్స్ట్ స్వింగ్ తీసుకోవాలి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మీకు ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది, మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము స్వింగ్ హై లో, ఒక 30 points స్టాప్ లాస్ అండ్ 100 to 110 points టార్గెట్ హ్యాపీగా వచ్చింది. 104 points దాదాపుగా 100 points పైనే ఈ ట్రేడ్ లో మనకి ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, సో ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్ అండి, ఈవెన్ 5 minutes అండ్ 15 minutes రెండింటిలోనూ కూడా. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అండి, ఇది గ్రీన్ క్యాండిలే కానీ బుల్లిష్ గా లేదు, మార్కెట్ బేరిష్ గా ఉంది. సో మనం ఏం చేయాలి, ఒక రెడ్ క్యాండిల్ కోసం ఇది లేదా ఇది, ఈ రెండు క్యాండిల్స్ లో మీరు ఏ క్యాండిల్ లో అయినా ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో ఇదే ఉందండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఈ క్యాండిల్ లో, లేదా లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం ఈ క్యాండిల్ లో మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 90 points స్టాప్ లాస్ అండ్ 250 points టార్గెట్ హ్యాపీగా వచ్చింది. 250 points టార్గెట్ ని హిట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్, 250 points ఇచ్చిందండి ఈ ట్రేడ్, సూపర్ ట్రేడ్. అండ్ మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్లి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ లో కూడా మీకు నేనేం చెప్పాను, 15 minutes బేరిష్ గా ఉన్నప్పుడు 5 minutes లో ఒకసారి పైకి వెళ్లి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు సేమ్ వచ్చింది, ఒక స్వింగ్ ఏర్పరిచింది, మళ్ళీ పైకి వెళ్లి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ రెడ్ క్యాండిల్ లో మళ్ళీ మీరు సెకండ్ ఎంట్రీ తీసుకోవచ్చు హ్యాపీగా. సో ఈ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు, ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది చూడండి ఒకసారి. స్వింగ్ హై టు, ఈ రోజు స్వింగ్ తీసుకున్నాను, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే దిస్ ఈజ్ యువర్ టార్గెట్, అంటే దిస్ ఇస్ యువర్ సపోర్ట్ జోన్. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, ఈ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 70 points స్టాప్ లాస్ అండ్ 140 points టార్గెట్, 1:2 ఇచ్చింది, హ్యాపీగా వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. సో ఫస్ట్ ట్రేడ్ సూపర్ హిట్ అండ్ సెకండ్ ట్రేడ్ కూడా ప్రాఫిటబుల్ ట్రేడే. అండ్ పైకి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్ లో మనకి కన్ఫర్మేషన్ చేసింది, ప్రిఫరెన్స్ 1, 2, 3, 3 కూడా మనకి బుల్లిష్ గా ఇక్కడ కన్ఫర్మ్ చేసాయి. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 90 to 100 points స్టాప్ లాస్ అండ్ 140 points టార్గెట్ వెళ్ళింది, విత్ ఇన్ 3 candles లో మనకి వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. సో టార్గెట్ ని హిట్ అయిన తర్వాత మీకు ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో, ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి ఈవినింగ్ వరకు కూడా పనిచేసిందండి. సో పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ టచ్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, కిందకి వచ్చి యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది ఎక్కడ, 5 minutes లో. సో ఇక్కడ మీకు 5 minutes లో బేరిష్ ఎంట్రీ ఉందా లేదా అనేది మీకు ఏది కన్ఫర్మ్ చేస్తుంది, 15 minutes. సో 15 minutes ఒకసారి చూడండి, ఎస్ ప్రిఫరెన్స్ 1 బేరిష్ గానే ఉంది. సో ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉంది అంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే మార్కెట్ ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది చాలా దగ్గరలో ఉంది చూడండి. మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 90 points స్టాప్ లాస్, 40 points టార్గెట్ ఉంది. యాక్చువల్ గా మనకి లిటిల్ బ్రదర్ అయితే ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ చేస్తాడు, బట్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం ఎంట్రీ అంటే అప్పటికే చాలా ర్యాలీ జరిగిపోయింది, లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి దాదాపుగా 70 points ర్యాలీ జరిగిపోయింది. సో మూవ్ అవడానికి కూడా ప్లేస్ లేదు. సో ఇటువంటి ట్రేడ్స్ మనం తీసుకోకూడదు ఎట్టి పరిస్థితిలో, చాలా హై రిస్క్ అండి. 15 minutes బేరిష్ గానే ఉంది, బట్ ఇట్స్ కన్సాలిడేషన్ జోన్ అనమాట. అప్ టు ఎంత వరకు, ఈ స్వింగ్ హై నుంచి ఈ క్యాండిల్ లోకి మీరు ఒక బాక్స్ గీసుకోండి, దిస్ ఇస్ ద జోన్. సో ఈ జోన్ లో మీకు ఎప్పుడైతే మార్కెట్ పైకి లేదా కిందకి రావడానికి ఒక మంచి స్పైక్ ఇస్తుందో ఆ స్పైక్స్ లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. విన్ ఇక్కడ బుల్లిష్ స్పైక్ ఇచ్చింది అండ్ ఇక్కడ కూడా బుల్లిష్ స్పైక్ ఇచ్చింది. సో మీరు ఇన్ కేసు ఈ క్యాండిల్ లో కానీ ఈ క్యాండిల్ లో కానీ మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే కొంత ప్రాఫిట్ లో ఉంటారు, ఇన్ కేస్ అంటే 100 కంటే ఎక్కువ పాయింట్స్ ఇచ్చిందండి ఈ ట్రేడ్ అనేది. ఇది బుల్లిష్ గానే ఉంది, ఇది బుల్లిష్ ట్రేడ్ అండి ఇక్కడ.
దర్ ఇస్ నో డౌట్ ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా బుల్లిష్ గా ఉన్నాయి ఇక్కడ సో ఈ ట్రేడ్ అనేది 100 పాయింట్స్ కంటే ఏవో ఇచ్చింది ఇన్ కేస్ మీరు తీసేస్తే ఓకే ఒకవేళ ఇన్ కేసు తీయకపోతే మాత్రం కాస్ట్ కాస్ట్కి వస్తుంది సో ఇంత రిజెక్షన్ జరిగింది అంటే ఇంక ఈ ట్రేడ్లో ఉండకూడదండి ఒకవేళ ఇన్ కేసు మీరు ఇప్పటికీ ఈ ట్రేడ్లో బుల్లిష్ ట్రేడ్లో ఉన్నారు నెక్స్ట్ క్యాండిల్ వెళ్తుందేమో అని అంటే నెక్స్ట్ క్యాండిల్ మీకు డెఫినెట్ గా స్టాప్ లాస్ కొట్టేసింది ట్రేడ్ మీకు సో మళ్ళీ ఇది బేరిష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఈ రేంజ్ తీసుకోకూడదు చూడండి ఇంకా ఈ రేంజ్ పనిచేయదు మనకి స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది చాలా చిన్న స్పేస్ ఉంది ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 80 పాయింట్స్ టార్గెట్ 5 మినిట్స్ జోన్ లో అయితే ఎంట్రీ ఉందండి 5 మినిట్స్ జోన్ లో అయితే స్పేస్ ఉంది బట్ 15 మినిట్స్ జోన్ పెట్టినప్పుడు మాత్రం వీ హ్యావ్ టు గివ్ ద స్పేస్ మూవ్ అవ్వడానికి మనం స్పేస్ ఇవ్వాలి సో మీరు ఇక్కడ రెండు రకాలుగా వేయచ్చు స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ జోన్ వేయచ్చు లేదా ఎక్స్టెన్షన్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇది కూడా వేయచ్చు సో 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ లో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఒక 65 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 190 to 200 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వచ్చింది టార్గెట్ నిట్ అయింది ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్ ఇది ఎక్కడ కూడా మళ్ళీ స్టాప్ లాస్ కు వెళ్ళలేదు ఓకే సో ఎక్స్పైరీ అయితే చాలా ప్రశాంతంగానే జరిగిందండి యాజ్ పర్ మై టెక్నికల్స్ అయితే నాకు చాలా చాలా పీస్ఫుల్ గా జరిగింది ఇన్ కేసు ఎవరైనా నాన్ డైరెక్షనల్ సెల్లర్స్ ఉంటే మాత్రం ఈ క్యాండిల్ కొంచెం భయపెట్టి ఉంటుంది ఈ క్యాండిల్ అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు అండ్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ కూడా కొంచెం నాన్ డైరెక్షనల్ సెల్లర్స్ని అయితే ఇబ్బంది పెట్టిన మార్కెటే అని చెప్పుకోవాలి బట్ డైరెక్షనల్ సెల్లర్స్కి అంటే నాలాంటి డైరెక్షనల్ సెల్లర్స్కి అయితే మాత్రం 100కి 100% ప్రాఫిట్ ఇచ్చే వెళ్ళిందండి చాలా పీస్ఫుల్గా వెళుతున్న ప్రతిసారి నేను పైకి వెళ్తున్నాను కిందకి వెళ్తున్నాను టెక్నికల్ పరంగా అన్నీ చెబుతూనే మూవ్ అయింది ఈరోజు మార్కెట్ ఓకే సో రేపటి మార్కెట్లో ఏం జరగడానికి అవకాశం ఉంది రేపు మార్కెట్లో ఎలా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాము సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ప్రజెంట్ మనకున్న లెవెల్ స్వింగ్ లో టు స్వింగ్ హై అండి నిన్నటి లెవెల్ ఏదైతే ఉందో అదే లెవెల్లో ఉంది మార్కెట్ మనకి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి ఫ్లాట్ లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే మనకిక్కడ లిటిల్ బ్రదర్ ఉన్నాడు లిటిల్ బ్రదర్ నుంచి రిజెక్షన్ జరిగితే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది లేదు లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు 0 జోన్ అండి ఇంతవరకు చూడండి ఓకే అలా కాదండి ఫ్లాట్ ఓపెన్ అయింది బట్ రెడ్ క్యాండిల్ అనుకుంటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉందండి సో సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంది సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు లేదు సపోర్ట్ జోన్లో నార్మల్ రెడ్ క్యాండిల్ వేసింది అంటే పైకి క్రాస్ అయితే మాత్రం అప్ టు లిటిల్ బ్రదర్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలా కాదండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుంటే గ్యాప్ డౌన్ అయితే మనకి ఆల్రెడీ ఇది సపోర్ట్ జోన్ అండి సో సపోర్ట్ జోన్లోనే ఉంది సో సపోర్ట్ జోన్లో గ్రీన్ క్యాండిల్ వేస్తే పైకి రావడానికి సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్ లేదు సపోర్ట్ జోన్ లో రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి సపోర్ట్ జోన్ లో కానీ లేదా సపోర్ట్ జోన్ కి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కి మధ్యలో కానీ రెడ్ క్యాండిల్ వేసింది అంటే మాత్రం అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ తర్వాత 1 జోన్ ఓకే కొంచెం బేరిష్ గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం గ్యాప్ అప్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీకు నేనేం చెప్పానండి ఫ్లాట్ అండ్ గ్యాప్ డౌన్ రెండు చెప్పా ఇప్పుడు గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు రెడ్ క్యాండిల్ అనుకోండి లిటిల్ బ్రదర్ కంటే కిందకు వచ్చాడు కాబట్టి డెఫినెట్ గా ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ లిటిల్ బ్రదర్ కంటే కిందకు వచ్చి క్లోజ్ అయింది అంటే డెఫినెట్ గా మనకి అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది లేదు గ్యాప్ అప్ లో గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే మాత్రం ఇది 0 జోన్ కూడా రెస్పెక్ట్ చేయదండి 0 జోన్ కూడా రెస్పెక్ట్ చేయకుండా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది ఎలా వేయాలి అంటే అప్పుడు ఆ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ది సో స్వింగ్ లో టు ఆ క్యాండిల్ హైట్ ఆ క్యాండిల్ లో వేసుకోండి సో ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయినప్పుడు నేను చెప్పే సినారియో ఓకే సో బట్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉందండి సో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా రేపే ఎక్స్పైరీ ఎందుకు అంటే మనకి శుక్రవారం హాలిడే అండి 1వ తారీఖు దివాళీ హాలిడే ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది ఈవినింగ్ సో దాని గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కంగారు పడకండి ముహూర్త ట్రేడింగ్ అంటే ఏమిటి ఎలా చేస్తారు ఏంటి అనేది రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రేపైతే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు ఎక్స్పైరీస్ ఉన్నాయి జాగ్రత్తగా చేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ లెవెల్స్ ఉన్నాయండి ఎలా అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే సో ఇది ఈరోజు కన్సాలిడేషన్ జరిగిందండి నిన్న మీకు నేను వీడియోలో మీరు కరెక్ట్ గా వింటే మీకు నేను చెప్పాను సో ఈ రోజు మనకి ఏదైతే ట్యూస్డే ర్యాలీ జరిగిందో ఈ ర్యాలీ సస్టైన్ అవ్వాలి అంటే హాల్ట్ అవ్వాలండి అందులోనూ బుధవారం ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ
హాల్ట్ అయ్యి న్యూట్రల్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. సో సైడ్ వేస్ మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంటుంది అని నిన్న వీడియోలో ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను నేను. సో ఈ రోజు ఎలా ఉండడానికి అవకాశం ఉంది అంటే ఇది ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి. యాక్చువల్గా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు లిటిల్ బ్రదర్ అండి. లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి వెళ్తే అప్ టు జీరో జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదు లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి రివర్స్ అయింది అంటే మాత్రం దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. నేనైతే మాత్రం ఒకవేళ బుల్లిష్నెస్ ఉంటే మాత్రం డెఫినెట్ గా లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసే వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ ఒక లేదు అలా కాదండి, ఫ్లాట్ ఓపెనింగే బట్ రెడ్ క్యాండిల్ వేసింది అనుకుంటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది. సో సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా బేరిష్నెస్ ఉంటే వన్ జోన్ నెక్స్ట్ జోన్ వచ్చి ఓకే. సో ఫ్లాట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే మనకి ఇక్కడ లిటిల్ బ్రదర్ ఉన్నాడండి. సో లిటిల్ బ్రదర్ కి పైన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు జీరో జోన్, లేదు లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక రెడ్ క్యాండిల్, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసుకుంటూ ఒక రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ జోన్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అయితే కొంచెం వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో నిఫ్టీ వాలటైల్ గా మూవ్ అయింది అంటే డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా వాలటైల్ గానే మూవ్ అవుతుంది. సో మనం ఫ్లాట్ గ్యాప్ అప్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు గ్యాప్ డౌన్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఆల్రెడీ సపోర్ట్ జోన్ ఉంది. సో సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్, లేదు సపోర్ట్ జోన్ లో నార్మల్ రెడ్ క్యాండిల్ వేసి కొంతసేపు సస్టైన్ అయ్యింది అంటే మాత్రం ఎయిదర్ సైడ్స్ అండి, ఎయిదర్ సైడ్స్ మూవ్మెంట్ గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ సపోర్ట్ జోన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఐదర్ సైడ్స్ బుల్లిష్ గా క్రాస్ అయితే అప్ టు జీరో జోన్ వరకు, లేదు బేరిష్ సైడ్ కి క్రాస్ అయితే అప్ టు వన్ జోన్ వరకు. సో ఈ జోన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, జీరో టు వన్ జోన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనండి, ఐ హోప్ నేను చెప్పింది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఎన్ని పాయింట్స్ గ్రాబ్ చేయగలిగారు, ఒకవేళ లాస్ లో ఉన్నారు, ఆ లాస్ లో ఉంటే ఎన్ని పాయింట్స్ లాస్ లో ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.